ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు మళ్ళీ ఇక్కడ మారాదని అనుకుంటులే. ఇక చూడండి రా, ఇక్కడ వచ్చి మన పొడురుకు వచ్చినాయిగా. పొడులు ఎక్కడ అనుకుంటా, ఇక్కడ ఊరున్నారా, మేడిపల్లి కలన ఊరున్న ఊరుకు వచ్చినాయిగా. ఆ ఊర్లో పటేల్ చూడు బా, పటేల్ పేరు వచ్చేసి విష్ణువర్ధన్ రెడ్డి పటేల్. మస్తు కార్యక్రమం చేసినట్ట, ఏం చేసిన ముచ్చట్లు పటేల్ తోటి సామాజిక సేవలు కూడా బాగా చేస్తాడ పటేల్. మన పటేల్ నమస్తే దాదాలు. నమస్తే వచ్చా పటేల్, చాలా దూరం తెలుసుకోని పని చేసావాడే ఊరికి. ఊరు పెద్ద ఉంది మన ఊరు పెద్ద ఎంత ఉంది పట్టలో హోటల్ ఓ మంచి గుడిగిడి బాగుంది తెలుసుకోమని వచ్చాడు. అక్కడ వచ్చాడు పట్టల చెప్పాలి మీకు చెప్పండి. మాది మేడిపల్లి కలాన్, గూడూరు మండలం, వికారాబాద్ డిస్ట్రిక్ట్. 2011లో గెలిచింది. నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి, మేడిపల్లి కలాన్, గూడూరు మండలం, వికారాబాద్ డిస్ట్రిక్ట్. నేను 2011లో ఉగ్రం పోటీ చేసాం. పెద్ద పెద్ద రాజకీయాలతో నేను గెలిచింది. మా పెద్దయిన సర్పంచ్ 15 సంవత్సరాలు చేసాం. తర్వాత మళ్ళీ మన పాలెలు వేరే చేసాం. మళ్ళా ఇప్పుడు మళ్ళీ మేము చేసాం. టీడీపీలో 20 సంవత్సరాలు ఉన్నాం. తర్వాత మా రామ్మోహన్ రెడ్డి సార్ వచ్చాడు కాంగ్రెస్ లకు. వచ్చిన తర్వాత కాంగ్రెస్ లో జాయిన్ అయిన 15 సంవత్సరాల నుంచి. ఒకసారి మధ్యలో ఓడిపోయినా కూడా రెండోసారి గెలిచినాం. ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి ఇంకనే ఉంటాను నేను. సర్పంచ్ పోటీ చేస్తున్నాం ఇంత పెద్ద ఊరే, చాలా పెద్ద ఊరే. మరి ఇంటికి ప్రచారం చేసినప్పుడు ఏదో వీళ్ళ లైట్లు మోరీలు రోడ్స్ అవి చేస్తాం, ఊళ్ళకు తోలు బాగాలేవు, ఇక్కడ అన్ని పొలాల కొనికి అన్ని రోడ్లు చేస్తాం అని చెప్తున్నాం. కొద్ది కొద్ది చేస్తున్నాం, మాకు అందరు సహకరించేది కూడా వర్కులు అవుతున్నాయి. పనులు చేస్తున్నాం, చిన్న చిన్న పనులు చేస్తున్నాం. పెద్దవి కాదు, పెద్ద మాకైతే ఫండ్స్ ఏమి వస్తలేవు. ఫండ్స్ అయితే వస్తలేవు, మామూలు సెంట్రల్ ఫండ్ వస్తుంది. ఆ ఫండ్తోనే మేము తీసుకొని పోతున్నాం. మోరీలు అవి 15 లక్షల మోరీలు కూడా చేసినాం. ఏ మంచలేవు రాజన్న, మేము పైసలతో గెలవలేము. మేము ఊర్లో నమ్మకం మన తాతల నాటి నుంచి కూడా మేము రాజకీయంలో ఉన్నాం కనుక మాకు ఒకసారి మళ్ళా తీసుకొస్తామని తీసుకొచ్చారు. ప్రజల నమ్మకంతో మేము పని చేసుకుంటా పోతున్నాం. మంచి గెలిచేది స్టార్టింగ్ లోనే 4-5 లక్షల వరకు రోడ్డు సీసీ రోడ్డు చేసినాం సార్. 4-5 లక్షలు చేసినాం. ఇప్పుడు మళ్ళీ మోరియల్ కూడా సైడ్ డ్యామేజ్ కూడా కనీసం ఒక 10-15 లక్షలు చేసినాం. ఇప్పుడు ఇది కూడా దగ్గరకు వచ్చింది, వరకు దగ్గరకు వచ్చేసింది. క్రిమిటోరియం కూడా కొంచెం వర్క్ అయ్యింది వర్షాలు పడి, అది రోడ్లు ఇబ్బంది ఉన్నాయి బాగా. మెటీరియల్ పోనీ ఖర్చు చాలా ఇబ్బంది అయింది మాకు. క్రిమిటోరియంకు కానీ డంపింగ్ యాడ్ అయితే ఇంకా ఇబ్బంది ఉంది. కలెక్టర్ నుంచి ఒక 5 లక్షలు శాంక్షన్ చేసుకొని రోడ్ కూడా ఇస్తున్నది. స్టార్ట్ అయింది వర్క్, 3 రోజులు చేసి నడుస్తుంది. అది కూడా స్టార్ట్ చేసి కంప్లీట్ చేసేస్తాం. కానీ పెద్ద ఇబ్బంది బాగా రోడ్లతో ఇబ్బంది అవుతుంది బాగా. అంతా మాకు రోడ్లు బాగాలేవు, మాకు చాలా ఇబ్బంది ఉన్నాయి. ఇంకా వర్క్ కూడా మాకు పాత ఇంట్లో కూలగొట్టినాము. పాత బావులు అయితే లేవు మా దగ్గర, పెద్దగా లేవు. బండ్లు వండికెళ్ళే సాఫ్ లేకుండా చేయలే. ఇంకోటి మొత్తం డ్రైనేజ్ సాఫ్ చేసి మొత్తం మోరీలు క్లీన్ చేసుడు కానీ రోడ్లు కానీ సాఫ్ చేసినాం. అన్ని వర్క్ చేసినాం, ఎక్కడ చెత్త చేద్దాం లేకుండా అంతా. చెట్టు కూడా పెట్టినా కానీ వర్షాలు లేకపోయేసారి, ఈసారి కూడా పెట్టినా కానీ అంతా జరం అంతా బాగాలేవు. లేబర్ షార్టేజ్ చాలా ఉంది మాకు, పనులు దొరకరు, ఒక్కడు పనికి రారు, అంతా నెత్తి నొప్పి ఉంది. అవితో మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ నర్సరీ వెళ్ళతో మాకు చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడు నర్సరీ ఇప్పుడు టైం అండ్ టైంలో నర్సరీ పెట్టించారు మాకు. నర్సరీతో మాకు బాగా ఇబ్బంది అవుతుంది. చెట్లు పెట్టాలి, నర్సరీ పెట్టాలి, మీరు ప్యాకెట్ నింపాలంటే ఎవరు రాదు, ఎవరు చేయరు. ఉపాధి హామీలలో వస్తలేరు లేబర్, అది అప్పుడు సమ్మర్లో అయితేనే వస్తారు. అది
ఇప్పుడైతే కొంచెం కష్టం, చాలా కష్టం ఉంది. తెలంగాణ ప్రభుత్వం కొంచెం సంక్షేమ పథకాలు వచ్చినప్పుడు చెప్పాడు, తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు పాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చిన పథకాలు ఉన్నాయి, అవిటికి మటుకి ఏం వేరే మార్పు ఏం లేదు, అవే పథకాలు కానీ కరెక్ట్ టైం మీద వస్తలేవు, అవి పనులు ఏమైతే లేవు. డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తలేరు, చాలామందికి ఇండ్లు ఖరాబ్ అయిపోయినాయి వర్షాలు పడి. డబుల్ బెడ్రూమ్ కావాలి, చాలా ఇబ్బంది ఉంది. ఇప్పుడు డబుల్ ఎవ్వరికి కూడా పింఛన్, కొత్త పింఛన్లు కూడా అయితే లేవు, పాత పింఛన్లే ఉన్నాయి, కొత్తవి కావాలి. ఇప్పుడు 3 సంవత్సరాలు అయితే మేము తెలిసి 2 సంవత్సరాలు అయితే ఇప్పటివరకు ఒక పింఛన్ కూడా కొత్తవి చేయలేదు, రేషన్ కార్డు కూడా కొత్తది చేయలేదు. పింఛను ఎవరికి అందుతలేవు సార్ మరి కొత్తవి. ఇప్పుడు వీడియో పింఛన్ అయితే ఎవరు 2 సంవత్సరాలు చనిపోయినా కూడా ఎవరికి ఇంకా వీడియో పింఛన్ కొత్తది రాలే. చాలామంది రోజు ఇంటికి తిరిగిపోతున్నారు, ఇండ్లు కూడా డబుల్ బెడ్రూమ్ కూడా ఇప్పటివరకు లేవు. చాలామంది ఊకే ఏమా ఇండ్లు లేవు, అవి లేవు, అక్కడ వస్తున్నాయట, ఇక్కడ వస్తున్నాయట, వరంగల్ ఎర్రవల్లి అక్కడక్కడ అవుతున్నాయి, మీ మంతాన్ని ఎందుకు కావాలని నాకు ఊకే ఫోర్స్ చేస్తున్నారు. నాకు ముఖ్యమంత్రి అక్కడ ఉన్నాడు కనుక ఆయనే చేసుకుంటున్నాడని మేము చెప్తున్నాం. వాళ్ళ వారికి చేస్తే ఇక్కడ అర్థం కాకుండా ఉన్నది, మాకు వచ్చి ఫోర్స్ చేస్తారు. అందరికీ అందరిని కలుపుకొని పోతే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. మేము మా కమిటీ వాళ్ళు లేవు, మా దగ్గర ఎస్సీ కమిటీ వాళ్ళు కావాలన్నా తగా ఫోర్స్ చేస్తారు. ఇంకోటి వేరే మనకు మినీ ఫంక్షన్ హాల్ కానీ ఏదైనా మాకు ఇస్తారేమని మేము బాగానే మహేష్ రెడ్డి గారికి పోదాం అడుగుదాం తెలుసుకుందాం ఇప్పిస్తారేమని అనుకుంటున్నాం. మొన్నటి వరకు గ్రంథాలయం మొన్న కేసీఆర్ మొన్న నుంచి మన 2 సంవత్సరాల నుంచి మళ్ళీ దాన్ని కూడా బంద్ చేసేసాం. ఇక మహిళా భవనాలు లేవు మా దగ్గర, మహిళా భవనాలు కూడా కావాలి మాకు. ఇక రోడ్స్, సీసీ రోడ్స్ కూడా చాలా అవసరం ఉన్నాయి మాకు. గల్లీలో కానీ మెయిన్ రోడ్డు ఉన్నది, ఒక మెయిన్ రోడ్డు మాకు, ఆ మెయిన్ రోడ్కే చాలా ఇబ్బంది అవుతుంది మాకు. సైట్ ఏరియాస్ అన్ని ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి, అవన్నీ చేయాలని నేను కోరుకుంటున్నాను. మాకు మండల వరకే 2-3 కిలోమీటర్లు మట్టి రోడ్డు ఉంది, ఆ మట్టి రోడ్డు కూడా సీసీ కానీ డాంబర్ కానీ వేసి మాకు మండల వరకే ఇబ్బంది చాలా అవుతుంది కనుక అది కూడా మా ముందరు తీసుకెళ్తారని నేను కోరుకుంటున్నాను. పడలా మరి చాలా మంచి ముచ్చు నాకు బస్సు వెళ్ళేది పడలా తెలియదు సార్, చాలా దూరం పోవాలి. నమస్తే రాజన్న, పోయినాడు మంచిది.